सर्वाधिकारी सर्वज्ञुडवो संपूर्ण साध्य स्वरूपी विनीवो दिविलोनुन्ना आनंदमुनो धरणिलो नेनो अनुभविंपा महिमात्मतुननो निंपितिवा महिमात्मतुननो निंपितिवा दिविलोनुन्ना आनंदमुनो धरणिलो नेनो अनुभविंपा महिमात्मतुननो निंपितिवा महिमात्मतुननो निंपितिवा अति सुंदरुडा ना स्तुति सदयुडा कोटि सूर्यकांतुलैना नितो सममगुना अति सुंदरुडा ना स्तुति सदयुडा कोटि सूर्यकांतुलैना नितो सममगुना एनलेडि नी कन कार्यमुलु तलंचि స్తుతించుచు నిన్నునే మహిమ పరతును ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్నునే మహిమ పరతును సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సాధ్య స్వరూపివి నీవు ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా దివిలో నున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా బల శౌర్యముగల నా యేసయ్యా శతకోటి సైన్యములైన నీకు సాటియగుదురా బల శౌర్యముగల నా యేసయ్యా శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా మారవని సాహస కార్యములు ఎన్నడు ధైర్యముగా నిన్ను వెంబడింతును మారవని సాహస కార్యములు ఎన్నడు ధైర్యముగా నిన్ను వెంబడింతును సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సాధ్య స్వరూపివి నీవు దివిలో నున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా సర్వ జగత్ రక్షకుడా లోక రాజ్య పాలక భూరాజుల వరినైనా నీతో పోల్చగలనా సర్వ జగత్ రక్షకుడా లోక రాజ్య పాలక భూరాజుల వరినైనా నీతో పోల్చగలనా బలమైన నీ రాజ్య స్థాపన కనిలచి నిరీక్షణతోనే సాగిపోదును బలమైన నీ రాజ్య స్థాపన కనిలచి నిరీక్షణతోనే సాగిపోదును సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సాధ్య స్వరూపివి నీవు దివిలో నున్నా ఆనంద
మును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నను నిపితివా మహిమాత్మతో నను నిపితివా తిరిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నను నిపితివా మహిమాత్మతో నను నిపితివా Jesus, Jesus, Esapa, Mix Totram, Stotram Katan in the Statistina. In the Mahima Paristina, in the Kana Paristina, Tatri, Machakatrak Shukure, Mix Totramaya, Hallelujah. Yesaya, Messaya, Nidaya Gelaswasyam. కృపా క్షేమమే యేసయ్యా మెస్సయ్యా నీ దయగల స్వాస్యం కృపా క్షేమమే యేసయ్యా నా ఆశ భంగము కానేరదు మెస్సయ్యా నీ సన్నిధి నాతో యేసయ్యా నా ఆశ భంగము కానేరదు మెస్సయ్యా నీ సన్నిధి నాతో ఉన్నందునే ఇతడి తలుపులు పగులగొట్టి ఇనుప గడియని విడగొట్టిదరిన ఇత్తడి తలుపులు పగులగొట్టి ఇనుప గడియని విడగొట్టిదరిన యేసయ్యా మెస్సయ్యా నీ దయగల స్వాస్యం కృపాక్షేమమే యేసయ్యా మెస్సయ్యా నీ దయగల స్వాస్యం కృపాక్షేమమే మరణ పాత్రుడనయ్యా నాకై మరణించినావు మృక్ష భయములన్నిటిలో నన్ను బ్రతికించినావే మరణ పాత్రుడనయ్యా నాకై మరణించినావు మృక్ష భయములన్నిటిలో నన్ను బ్రతికించినావే నేను నా ఇంటివారము నిన్ను సేవింతుమయ్యా నేను నా ఇంటివారము నిన్ను సేవింతుమయ్యా నిన్నే సేవింతుమయ్యా యేసయ్యా మెస్సయ్యా నీ దయగల స్వాస్యం కృపాక్షేమమే యేసయ్యా మెస్సయ్యా
నీ దయగల స్వాశ్యం కృపాక్షేమమే దాసుని కన్నులు దేవా దయగల నిన్నే చూస్తున్నవి ఆశగల నా ప్రాణం అలుమటిస్తుంది నీ వాక్కుకై దాసుని కన్నులు దేవా దయగల నిన్నే చూస్తున్నవి ఆశగల నా ప్రాణం అలుమటిస్తుంది నీ వాక్కుకై ఎఫ్రాయిమున జ్యేష్ఠ కొడుకని నాకు ఎదురొచ్చినావే ఎఫ్రాయిమున జ్యేష్ఠ కొడుకని నాకు ఎదురొచ్చినావే నన్ను బలపరచినావే యేసయ్యా మెస్సయ్యా నీ దయగల స్వాశ్యం కృపాక్షేమమే యేసయ్యా మెస్సయ్యా నీ దయగల స్వాశ్యం కృపాక్షేమమే యేసయ్యా నా ఆశభంగము కానేరదు మెస్సయ్యా నీ సన్నిధి నాతో ఉన్నందునే యుద్ధని తలుపులు పగులగొట్టి ఏను పగడి ఎల్లి విడగొట్టిన ఇంతటి తలుపులు పగులగొట్టి ఏను పగడి ఎల్లి విడగొట్టిన యేసయ్యా మెస్సయ్యా నీ దయగల స్వాశ్యం కృపాక్షేమమే యేసయ్యా మెస్సయ్యా నీ దయగల స్వాశ్యం కృపాక్షేమమే నీతి సూర్యుడవయ్యా నా దుఃఖ దినములు తొలిగెనుగా అలసియున్న నాతో నీ తల్లి వలె నిన్ను మరువనని నీతి సూర్యుడవయ్యా నా దుఃఖ దినములు తొలిగెనుగా అలసియున్న నాతో నీ తల్లి వలె నిన్ను మరువనని గూడు రేపిన పక్షిరాజువై నాపై అల్లాడినావే గూడు రేపిన పక్షిరాజువై నాపై అల్లాడినావే నీ రెక్కలపై మోసినావే యేసయ్యా మెస్సయ్యా నీ దయగల స్వాశ్యం కృపాక్షేమమే యేసయ్యా మెస్సయ్యా నీ దయగల స్వాశ్యం కృపాక్షేమమే యేసయ్యా నా ఆశభంగము కానేరదు మెస్సయ్యా నీ సన్నిధి నాతో ఉన్నందునే ఇంతటి తలుపులు పగులగొట్టి ఇను పగడియలే విడగొట్టెదరిలా ఇంతటి తలుపులు పగులగొట్టి ఇను పగడియలే విడగొట్టెదరిలా యేసయ్యా మెస్సయ్యా నీ దయగల స్వాశ్యం కృపాక్షేమమే యేసయ్యా మెస్సయ్యా నీ దయగల స్వాశ్యం
కృపాక్షేమని యేసయానా ఆశభంగము కాలేరదు మెస్సయాని సన్నిధి నాతో ఉన్నందుని యేసయానా ఆశభంగము కాలేరదు మెస్సయాని సన్నిధి నాతో ఉన్నందుని ఇట్టడి తలుపులు పగులగొట్టి ఏను పగడియని విడగొట్టెదనిల ఇట్టడి తలుపులు పగులగొట్టి ఏను పగడియని విడగొట్టెదనిల యేసయ్యా మెస్సయ్యా నీ దయగల స్వాస్యం కృపాక్షేమమే. హల్లెలూయా హల్లెలూయా. కృపాక్షేమమే ఓ నిజముగా మన వెంట వచ్చు. అవును, ఈ సాయంకాల సమయం మీరెక్కడున్నప్పటికీ కూడా దేవుని సన్నిధిని అనుభవించడానికి దేవుని సముఖంలో మనం దేవుని సముఖమును మనం కలిగి ఉండడానికి ప్రభు ఇచ్చిన మంచి తరుణం. ఈ తరుణాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. దినములు చెడ్డవి, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుందాం. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథములో నుండి ఈరోజున ఒక విశేషమైన మాటని మనము బైబిల్ స్టడీగా ధ్యానం చేసుకుందాం. చూడండి, మీరు ఎక్కడున్నా దేవుని సన్నిధిని మనం అనాలోచనగా ఉండకూడదు. ఇంట్లో పనిచేసుకుంటా లేకపోతే ఏదో ఒక ఆలోచన అనాలోచనతో మరి దేవుని సముఖాన్ని అశ్రద్ధగా మనం చేయకూడదు. దేవుని వాక్యం బహు స్పష్టంగా సెలవిస్తుంది, ఆయన సన్నిధిని అనాలోచనగా ఉండటం శాపమని. దేవుని పిల్లరా, ఆయన సన్నిధిని అనాలోచనగా మనం ఉండకూడదు. అది మన ఆశీర్వాదానికి అడ్డు. మనం దేవుని సన్నిధిని అమరి వర్ధిలుటలో అది చాలా అడ్డు. కాబట్టి నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను, మీరెక్కడున్నా దేవుని సన్నిధిని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కనపరుస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఒకసారి అందరూ ఎక్కడున్నానో చేతులెత్తి ప్రభునామానికి మహిమపరచండి. హల్లెలూయా. ప్రియులరా, యోవేలు గ్రంథం 1:2 చదువుకుందాం. నేటి ధ్యాన భాగం యోవేలు గ్రంథము 1:2. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మిరందరు చెవియొక్కి వినుడి. ఈలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ప్రశ్న. ఈ ప్రశ్నకు మన జవాబు ఏంటి? మన అంతరాత్మలో ఇప్పటికే తెలియని ఒక సంచలనం మన హృదయములో చెలరే ఉంటుంది. పెద్దలారా ఆలకించండి, దేశపు కాపలస్తులారా నిరంతరం చెవియొక్కి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీ పవిత్ర పాదములకు దేవా వెళ్ళలేని వందనాలు స్తోత్రాలు. సాగిలి పడుతూ ఉన్నాం, మమ్మల్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ ఉన్నాం. ప్రభువా, పరిశుద్ధాత్ముడు మమ్మల్ని పరిపాలన చేయండి తండ్రి. మీ అధిక బలము చేత దేవా మీ చాచిన బాహువు కింద మమ్మల్ని అమర్చండి, మీ జ్ఞానము చేత నింపండి. ఓ ప్రభువా, నీ స్తోత్రం. కరువు దినాలు, కాటక దినాలు, ఇబ్బంది దినాలు అయినప్పటికీ కూడా ప్రభువా నీ సన్నిధిని మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించటకును నిన్ను కలిగి ఉంటానికి ఒక మంచి తరుణాన్ని మీరు మాకు దయచేశారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా చుట్టూ మీ అగ్ని కంచుంచు, ఆశీర్వదించమని ఈ లేఖన భాగాన్ని గురించి మాకు వడ్డించమని
మేము వింటుండగా మా హృదయమును మా తలంపులను ప్రభువా నీ వాక్యపు దేవ భద్రత చేత శుద్ధీకరణలోనికి మమ్మల్ని నడిపించండి. దేవా వాక్యపు వెలుగులోనికి నడిపించండి. మీరు మీదైన మీ హస్త బలము చేత మమ్మల్ని ప్రభు భద్రం చేసి నడిపించమని సమస్త మీ వినికిడిలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చవలసమని నజరేయు పరిశుద్ధుడైన యేసయ్య అతి శ్రేష్ఠమైన శక్తిగల పవిత్ర నామములో స్తుతించి ప్రార్థన చేసి మహిమ పరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోవేలు గ్రంథము గురించి వినవలసి వస్తే గత సంవత్సరాలలో నాయుడుపేట పబ్లిక్ మీటింగుల్లో ఈ యోవేలు గ్రంథం పుస్తకమును గురించి 3 దినాలు మరి ఆ స్థలంలో ప్రసంగించడం జరిగినది. నాకు నిన్నటి దినము నుండి ఈ మరలా ఈ గ్రంథం మీద మనస్సు పడింది. అంటే నేడు దినాలు అవే అన్నది. ప్రభు చక్కగా మాట్లాడతారు, ముందుగానే దాని గురించిన వివరణ కూడా మనకు అందిస్తారు. ఒకవేళ మనం మర్చిపోతే తిరిగి మరలా మనల్ని జ్ఞాపకం చేస్తారు. అదే మాట చేత మనల్ని దర్శించి బలపరుస్తారు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ మాటను మర్చిపోవడంలో దానివల్ల మీరు నష్టపోతారు, దాని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు, అజాగ్రత్త పాలవుతారు. కాబట్టి మీరు భద్రపరచబడండి, మీరు అలర్టవ్వండి అని అంటానికి ప్రభు మరొకసారి కూడా మన ముందుకి ఆ మాటలు తీసుకురావడం అది మనకు ఆశీర్వాదం. ఇక్కడ మనం తెలుసుకోవలసిన మాట, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి, మీరందరూ చెవియొగ్గి వినుడి. దేశపు కాపురస్తులారా, ఇలాంటి సంగతి మీ దినములలో జరిగినదా? ఇదే నా ఈ దిన విషయం. ఇలాంటి సంగతి మీ దినములలో జరిగినదా? చూడండి, ఎప్పుడైనా మరి పరిశుద్ధ సన్నిధిని మనం లేకుండా పస్తు ఉన్న దినాలు ఎప్పుడైనా జరిగినదా? ఆరాధన దినాలు ఈ లేకుండా చర్చెస్ మూతబడడం ఎప్పుడైనా జరిగినదా? మరి ఎవరు కూడా కూడుకోకుండా దేవుని సన్నిధిని అనుభవించకుండా ఇలాంటి కఠినమైన దినాలు ఎప్పుడైనా చూసామా? మన దినాల్లో ఎప్పుడు చూడలేదు. మనము ఈ గ్రంథములో ఆనాడు కొన్ని పురుగుల్ని కీటకాలను గురించి ఆ వర్ణించడం, ఇస్రాయేల్ ప్రజలకి జరిగిన విపత్తుల గురించి వర్ణించడం విన్నాము, కానీ ఇది సాక్షాత్తు మనకే వస్తుందన్న సంగతి మనకు అర్థం కాకపోయింది. ఇప్పుడు సంభవము సందర్భము ఎదురైనప్పుడు ఈ సందర్భంలో మనం దాన్ని తలపోసుకున్నప్పుడు ఇది మనదే, మన భాగం, మన పక్షంగా నిలబడుకున్నది. దీంట్లో మనకు జవాబు కావాలి, దీంట్లో మనము ఆ విషయాన్ని మరి పరిగ్రహించాలి, వాటి విషయమై క్షుణ్ణంగా తెలుసుకోవాలి అన్నది అది ఎంతైనా ఆశీర్వాదం. నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 4వ వచనం చదవలసిన అవసరం ఉంది ఇక్కడ. గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ఒక్క విషయం మాత్రమే మనం ధ్యానం చేసుకోబోతున్నాం, మిడతలు విడిచిన గొంగళి పురుగులు విడిచిన దాన్ని, గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు ఒక విషయం అర్థం కావాలి. యోవేలు గ్రంథము నేటి దినముల వంటిది కావా? ఇది మనకు బాగా అర్థమవుతుంది. యోవేలు అంటే యెహోవాయే దేవుడు అని అర్థం. మొదటి వచనంలోనే పెతూయేలు కుమారుడైన యోవేలుకు ప్రత్యక్షమైన యెహోవాకని ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. యోవేలు ఎవరు? పెతూయేలు కుమారుడు. పెతూయేలు అంటే దేవుని విశాలత లేక యథార్థత అని అర్థం. పెతూయేలు అంటే దేవుని విశాలత లేక యథార్థత అని అర్థం. ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఈ గ్రంథము యొక్క ప్రారంభమే విశాలత అన్న అర్థముతో ప్రారంభించారు. విశాలత, విశాలతను గురించి తెలుసుకోవాల్సి వస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ప్రభు యొక్క
హృదయం విశాలత గమనించవచ్చు మనం ఈ స్థలంలో. మొదటి యోహాను పత్రిక 4:9-10 వచనాల్లో కూడా ఆయన విశాలత ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది ప్రియులారా. చూడండి, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిన మనం ఆయన మూలముగా బ్రతకాలని. ఎంత గొప్ప సంగతి! ఆయన విశాలత ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ప్రభు యొక్క మనస్సు, దేవునికి స్తోత్రం. అందుకే యోవేలు గ్రంథంలో స్టార్టింగ్ పెతూయేలు కుమారుడైన యోవేలుకు ప్రత్యక్షమైన దేవుని వార్తని బాగా అర్థమవుతుంది. ప్రీ దేవుని బిడ్డలారా, యోవేలు అంటే మీకు విషయం చెప్పాను, యెహోవాయే దేవుడు అని. పెతూయేలు అంటే చెప్పాను దేవుని విశాలత లేక యథార్థత అని. ఆయన విశాలతని మనకు అర్థమై లోకాన్ని ఎంతో ప్రేమించాడని, ఆయన యందు మనం జీవించాలని, ఆయనలో మనం వర్ధిల్లాలని, ఇది ఆయన విశాలత. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, ప్రభు యొక్క ఉద్దేశం మానవుల మీద ఆయన బిడ్డలు ఆయన యందు వర్ధిల్లాలి. ఆయన బిడ్డలను ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఈ విషయాన్ని మనం హృదయం తరచి వింటే నిజంగా ఈ లోకంలో ఇంతగా మనల్ని ప్రేమించే దేవుడు ఒకరున్నారా? ఇంతగా మనల్ని వెంబడించే దేవుడు ఒకరున్నారా? ఇంతగా మన చుట్టూ కంచె వేసే దేవుడు ఒకరున్నారా? ఇంతగా మన మీద ఎంత జాలి కలిగిన దేవుడు ఉన్నారా? ఇంతగా మనల్ని నడిపించే నాయకుడు ఒకడు ఉన్నాడా? ఎంత గొప్ప భాగ్యం అండి! ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా! ఆయన పేరు నజరేయుడైన యేసు. అయితే ఇక్కడ ఒక స్పష్టమైన మాట మనం తెలుసుకోవాలి. యోవేలు గ్రంథాన్ని అనుసరించి ఆమోస్ గ్రంథం 4:9 ఒక మాట ఇక్కడ వ్రాయబడింది. చూడండి ఒకసారి ఆమోసు 4:9. అమ్మా, మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను ఆమోసు గ్రంథము 4:9 మరియు నీ సస్యములను ఎండు తెగులు చేతను ఏమి చేతను? కాటుక చేతను నేను పాడు చేసి తిని గొంగలి పురుగులు వచ్చి విస్తారమైన వనములను ద్రాక్ష తోటలను అంజూరపు చెట్లను ఒలీవ చెట్లను తినివేసిన అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, గొంగలి పురుగులు వచ్చి మీ పంటనే తినేసినాడు కూడా మీరేం చేయలేదు అన్నాడు. నా తట్టు మీరు తిరగలేదు. నేను నా హృదయ విశాలతను మీరు అర్థం చేసుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు స్పష్టంగా అర్థం కావాలి ఆయన హృదయ విశాలత. మీ పంటను గొంగలి పురుగులు తినేస్తున్నాయే, ఇంతగా నష్టం జరుగుతుందే, మీ హృదయం అయినా కూడా నా తట్టు తిరగలేదే. ఎంతో నష్టం, ఎంతో కష్టం, ఎన్నో ఇరుకు ఇబ్బందులు. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? ప్రజలు ఆయన తట్టు తిరగాలి. హల్లెలూయా! నాకు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరొకసారి కూడా వివరం నేను చెప్తాను, వినండి. ఇక్కడ పంట, మరి పంట పొలము అంటే ఇజ్రాయేలుకు సూచనగా ఉంది. ఇక్కడ తెగులు అంటే ఇక్కడ ఉన్న గొంగలి పురుగులు, పసర పురుగులు, వీటిని శత్రువులకు పోల్చి మాట్లాడుతున్నాడు. పంటని, పంట పొలాల్ని ఇజ్రాయేలుకు సూచనగాను, రెండవది అక్కడున్న పసర పురుగులు, గొంగలి పురుగులు, మిడతలు, ఇవన్నీ కూడా దేనికి సూచనగా ఉన్నాయంటే శత్రు రాజ్యాలకు సూచనగా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మరొకసారి కూడా మనం చదువుకోవాల్సి వస్తే, గొంగలి పురుగులు విడిచిన దానిని ఎవరు తిన్నారు? మిడతలు తిన్నట్లుగా మనకి ఇక్కడ బాగా కనబడుతుంది. గొంగలి పురుగులు తిన్నదాన్ని మిడతలు తిన్నట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది.
నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గొంగళి పురుగు అంటే దేని ఏ శత్రు రాజ్యానికి సాదృశ్యంగా ఉంది అనంటే గొంగళి పురుగు బబులోను సామ్రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. బబులోను ఇస్రాయేలీలకు శత్రు రాజ్యం కనుక వారికి ఇది సాదృశ్యంగా ఉంది. ప్రియులారా, గొంగళి పురుగు దేవుని నామానికే మహిమ కలుగునుగాక. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఆలోచించండి. ఇక్కడ కాసేపు మనము ధ్యానం చేసుకుందాం, కాసేపు మన మనస్సుని ఈ మాట తొట్టికి అలా తిప్పుదాం. క్రీస్తు పూర్వం 606 నుండి 537 ఈ మధ్య కాలంలో ఇక్కడ బబులోనీయులు చేసినటువంటి పని ఏంటంటే, మరి బబులోనీయుల యొక్క దుర్మార్గత ఏంటంటే ఇక్కడ బాగా మనకు అర్థమవుతుంది. 70వ సంవత్సరం ఇజ్రాయేల్ ప్రజలకు వారి ఇజ్రాయేల్ ప్రజల జీవితానికి జరిగినటువంటి గొప్ప విపత్తు మనకి ఇక్కడ అర్థమవుతుంది. యోవేలు ప్రవక్త కాలంలో యోషియా రాజు అక్కడ పరిపాలన చేస్తున్నాడు. యోషియా రాజు తదనంతరం తన కుమారుడు యెహోయాకీము, అంటే ఆయనకి ఇంకొక పేరు సిద్కియా, యెహోయాకీము పరిపాలనలో యోషియా రాజు చనిపోయాడు. తదనంతరం యెహోయాకీము అనగా సిద్కియా రాజు రాజ్యం చేస్తున్నటువంటి దినములలో జరిగిన సంభవం క్రీస్తు పూర్వం 70వ సంవత్సరం 2వ దినవృత్తాంతముల గ్రంథం 36:5-6 మనకు తేటగా తెలియపరచబడుతుంది. మీరు నాకు క్షుణ్ణంగా చదివి వినిపించండి, మీ మాట నేను మాట్లాడేటప్పుడు మీరు చదవకూడదు. పిల్లరా చూడండి ఒకసారి, 2వ దినవృత్తాంతములు 36:5-6 చదువుతారా? యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 సంవత్సరాల వాడి యెరూషలేములో 11 సంవత్సరాలు ప్రభుత్వం చేశాడు. అతడు దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతన్ని బబులోనికి తీసుకుని పోయాడు. గొలుసులతో బంధించారు. యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని బబులోనికి తీసుకొని పోయి ఆగుదాం ఇక్కడే. నెబుకద్నెజరు మరి క్రీస్తు పూర్వం 70వ సంవత్సరంలో ఏం చేశాడని రాయబడింది? నెబుకద్నెజరు యెహోయాకీముని గొలుసులతో బంధించి బబులోనికి తీసుకెళ్లాడు, చెరలో ఉంచాడు. రెండవది, అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి ఆలయములో ఉన్న ఉపకరణాల్ని అతడు ఏం చేశాడంటే కొన్నింటిని పట్టుకొని వెళ్ళాడు. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, ఆలయములో ఉన్న ఉపకరణాలు రాజు పట్టబడ్డారు, రాజు పట్టబడ్డాడు, ఉపకరణాలు పట్టబడ్డాయి. విచారించవలసినటువంటి విషయం, ఎంతో వేదనతో కూడిన విషయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాజు ఉపకరణాలు, ఆనాడు రాజు ఉపకరణాలు దేశానికి ఎంతో ప్రగతిని ఎంతో భద్రతనిచ్చేది. రాజు ఉపకరణాలు దేవుని పరిశుద్ధ స్థలములో ఉండదగినవి అవి. ఈ నేడు క్రొత్త నిబంధన సంఘములో రాజు ఎవరు? నేడు క్రొత్త నిబంధన సంఘములో ఉపకరణాలేవి? వీటిని మనం పరిశీలనగా చూస్తే, జాగ్రత్తగా మీరు గమనించండి, వీటిని పరిశీలనగా చూస్తే పిల్లరా, సంఘము యొక్క ఉపదేశ క్రమం. రాజు పట్టుబడ్డాడు, ఉపకరణాలు పట్టుబడ్డాయి. ఉపకరణాలు, రాజు, ఈ రెండింటిని ఇద్దరు కూడా పట్టుబడ్డారు. ఈ రెండింటిని మనం క్రొత్త నిబంధన సంఘానికి అటాచ్ చేసి మాట్లాడితే మరి ఉపదేశ క్రమం, ఉపదేశము పట్టుబడింది. ప్రియులారా దయచేసి గమనించాలి, ఉపదేశ క్రమం పట్టుబడింది. ఉపదేశముల గురించి లేఖనం ఏం చెప్తూ ఉంది? సామెతల గ్రంథం 4:13 ఎంత చక్కగా వ్రాయబడిందో చూడండి.
ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము. అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, దూర సమీప ప్రాంతముల్లో నుండి మీరు ఈ మాటలు వింటున్న ప్రియ సోదరి, ప్రియమైన సహోదరుడా, ఉపదేశము జీవము, దాన్ని పొంది ఉండు, దాన్ని గట్టిగా పట్టుకొను. యెహోయాకీము దేవుని యొక్క సన్నిధిని, దేవుని ఇష్టాన్ని, హృదయాన్ని కలిగి ఉండలేకపోయాడు. దేవుని మనసు తృప్తిపరచలేకపోయాడు. తాను పట్టుబడబడమే కాకుండా అక్కడ ఉన్న ఉపకరణాలు కూడా పట్టుబడ్డాయి. బాగా ఆలోచిస్తాం. ఇక్కడ ఒక మాట, దానికి అనుగుణంగా మనం చూద్దాం. గొంగలి పురుగులు మరి ఇక్కడ మిడతలు రెండు కనపడుతున్నాయి. గొంగలి పురుగులు మరి పైరుని, పంటని మేసేస్తున్నాయి. పంటని మేసేస్తున్నాయి. ప్రిల్లరా బాగా ఆలోచించండి. పంట, ఆ పంట యొక్క వృద్ధి ఉపదేశ క్రమమే కదా. రాజు ఉపకరణాలు ఉపదేశ క్రమమే కదా. బాగా మీరు ఆలోచిస్తాం. ద్వితీయ ఉపదేశ కాండం 32వ అధ్యాయం 2వ వచనం ఎంత చక్కగా మనకు ఉపదేశ క్రమమును గురించి, ఉపదేశాన్ని గురించి మనకు నేర్పిస్తుంది. ద్వితీయ ఉపదేశ కాండం 32వ అధ్యాయం 2వ వచనం ప్రియులారా, నా ఉపదేశము ఏ విధంగా ఉంటుందంట, వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడుచుండు, చినుకులు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను. ఎప్పుడు కూడా ఒక్క విషయం తెలియాలి, వర్షం కురుస్తున్నప్పుడు, గడ్డి మీద వర్షం కురుస్తున్నప్పుడు, పైరు మీద వర్షం పడుతున్నప్పుడు, వర్ష ప్రవాహం ఆ యొక్క పంట కలిగి ఉన్నప్పుడు అక్కడ తెగులు ఉండదు. ఆ స్థలములో తెగులు కొట్టుకొని పోదు. నాకు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్థలములో తెగులు ఏమవుతుంది, కొట్టుకొని పోదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఉపదేశము వర్షము వలె కురుస్తుందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ పచ్చిక మీద పడే ఆ మంచు చినుకుల్ల, ఆ గడ్డి మీద కురిసే వర్షముల ఉంటుంది. ఎంత గొప్ప భాగ్యము. అదే ఉపదేశమును గూర్చి అపొస్తలుడైన పౌలు తిమోతికి చక్కగా వ్రాశాడు. 1 తిమోతి 1:5 చదవండి. ఉపదేశ క్రమమును గూర్చి, ఉపదేశ సత్తువును, అది ఎరువులాగా దాని ఒక పంటకి వేసే ఎరువులాగా దాన్ని మార్చి మాట్లాడుతున్నాడు పౌలు. చూడండి, ఉపదేశ సారము ఏదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఈనాడు ప్రేమను చూస్తుంటే అయ్యో భరించలే. ఓ దేవు నామానికి మహిమ కలుగును గాక. ఎదురుగా ఉన్నప్పుడు ఒక మాట, మనిషి దాటిన తర్వాత మరొక మాట. ఎదురుగా నేరుగా పొగడతా, సాటుగా తిట్లు. ఎంతో భయంకరమైన దినాలలో మనం ఉన్నాం. సంఘ బిడలారా బాగా మీరు ఆలోచించండి. ఈ వాక్యము ఈ రోజు వింటున్నారో లేక కొద్ది రోజుల తరువాత వింటారో, ఏ విధంగా విన్నప్పటికీ దేవుని ఉపదేశ క్రమం, ఉపదేశ సారం నీవు కోల్పోకూడదని. ఆ సారములో నీ జీవితం, నీ కుటుంబం, నీవు వృద్ధి చెందాలని వాక్యం స్పష్టంగా చెబుతుంది. మరొకసారి కూడా మాట చదువునైనా, ఉపదేశ సారము ఏదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. ఆ ప్రేమను ఒక్కసారి చూడండి, ప్రజలలో చూడలేకపోతున్నాం. గనుక నీవు ఉపదేశాన్ని ఎక్కడో ఈ మూడింటిలో వదిలేశావు. పవిత్ర హృదయం నుండి, నిష్కపటమైన మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి. బిళ్ళగా ఆలోచించండి. ఇవి ఈ మన జన్మకు, జీవితానికి,
సరిపోల్చుకుని కూర్చుని ఒక నిమిషం ఆలోచించినప్పుడు తప్పకుండా వాటి విషయంలో మనము బాకీ పడి ఉన్నాం. వాటి విషయంలో మనము మనము పక్ష పరి ఏంటంట దోషులుగా ఎంచబడతాం. వాటి విషయంలో మనము తప్పిపోయిన వారంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రభువా, గత దినాలలో నేను ఉపదేశములో తప్పిపోయాను. దేవా, నేను పవిత్ర హృదయంలో నైనా మంచి మనస్సాక్షిలో నిష్కపటమైన విశ్వాసంలో తప్పిన వాణ్ణిగా దోషినిగా ప్రభువా నీ ముందు నేను కనపడుతున్నాను. ఒకసారి నీ అద్భుతమైన కనికరపు హస్తం నాకు దయచేసి నీ శిరస్సు మీద నా శిరస్సు మీద ఉంచు, నా జీవితం మీద ఉంచు, నా హృదయం మీద ఉంచు అని కదా ఈ సాయంకాలం మనం కోరుకుంటే తప్పకుండా ఉపదేశాన్ని నువ్వు గణపరిచినట్టు, తప్పకుండా ఉపదేశాన్ని నువ్వు హత్తుకున్నట్టు, తప్పకుండా నీ అరికాలు వదులుకొని నడినెత్తి వరకు సమస్త నాడీ మండలము దేవుని ఉపదేశ సారము చేత నీవు ఏమి చేయబడుతున్నావంటే మెత్తన చేయబడుతున్నావు, ఉపదేశ సారము చేత బలపరచబడుతున్నావు, ఉపదేశ సారము చేత కట్టబడుతున్నావు, ఉపదేశ సారము చేత పట్టబడుతున్నావు, ఉపదేశ సారము చేత నడిపించబడుతున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విధముగా నీవు నడిపించబడితే ఈ ఉపదేశ సారం నిన్నేం చేస్తుందో తెలుసా? అదే సామెతలు మొదటి అధ్యాయం 33 చదవండి. సామెతలు మొదటి అధ్యాయం 33 చదవండి. ఆ రీతిగా నువ్వు పట్టబడుతూ, ఆ రీతిగా నువ్వు దర్శించబడుతూ, మెత్తన చేయబడుతూ ఉపదేశంలో వెళుతూ ఉంటే ఏం జరుగుతుంది? నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసిస్తాడు. వాడు కీడు వస్తున్న భయము లేక నెమ్మదిగా ఉంటాడు. దేశమే మునిగిపోతున్నా, ఏదో విపత్తు పక్కన, మరి నీ ప్రక్కన 1,000 పడినా, నీ గుడి ప్రక్కన 10,000 కూలినా అపాయముని ఎందుకు రాదు? ధైర్యముగా నిబ్బరంగా ఉంటావు. ఎప్పుడు తెలిసినా నీ ఉపదేశ సారములో బలము తెచ్చుకుంటున్నప్పుడు, ఉపదేశము చేత నీవు మెత్తన చేయబడుతున్నప్పుడు, ఉపదేశమును వాక్యం ఉపదేశము అనే వాక్య సందేశము నీ మీద వర్షముగానే కురుస్తున్నప్పుడు, ఈ వాక్య సందేశము ద్వారా నువ్వు తడుస్తున్నప్పుడు దాని చేత ముగ్ధుడు అయితే, దాని చేత నువ్వు ఆ వర్షములో మరి నువ్వు పట్టబడితే, ఆ రీతి ఆ దిశ గుండా నువ్వు ప్రయాణం చేస్తే నువ్వు ఆశీర్వదించబడతావు బిడ్డ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, అదే సామెతల గ్రంథం 13:14 ఒక మంచి మాట ఆ స్థలంలో కూడా వ్రాయబడి చూడండి ఒకసారి. జ్ఞానుల ఉపదేశం జీవపు ఊట, అది మరణ పాశ్యముల నుండి విడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. పైన నుండి వచ్చే జ్ఞానం ఎటువంటిదో, మృదువైనది, సులభముగా లోబడే పవిత్రమైనది. ప్రభు తన జ్ఞానము చేత నిన్ను పట్టుకుంటున్నప్పుడు ఆ పట్టు నిన్నేం చేస్తుందంటే మరణములో నుండి, మరణ పాశ్యములలో నుండి నిన్ను విడిపిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగుని కాక. ఇది నాకు అక్కర్లేదండి, నాకు అవసరం లేదు. నా మనసుకి ఇష్టం వచ్చిన బోధని నింట, నా మనసుకి ఇష్టం వచ్చినటువంటి స్థలంలో కూర్చుంటా, నా మనసుకి ఇష్టం వచ్చిన విధానంలో నేను నడుచుకుంటా, అయితే నేను బైబిలే చదువుతా, అయితే సంఘానికి వస్తాను, నేను ఎవరి మాట విన్నాను. ఒకవేళ నేను ఆ రీతిగా వినాలనుకున్నా కూడా నా మనసుకు నచ్చినట్టే వింటాను. ఉండొచ్చు, నీకు హక్కు ఉంది, స్వాతంత్ర్యం ఉంది, నువ్వు హక్కుదారుడివి భూలోకంలో. అయితే ఒక విషయాన్ని మర్చిపోవద్దు సోదరా సోదరి, ఒక్క విషయాన్ని మర్చిపోవద్దు. ఏ విషయం తెలిసినా అపొస్తలుడైన పౌలు తీతు సంఘానికి రాస్తూ 9:9 ఉపదేశముల గురించి ఒక్క విషయాన్ని మర్చిపోవద్దు. 9:9 చదవండి దయచేసి. అమ్మా తాము హితబోధ విషయమై, హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ, హితబోధ ఆరోగ్యకరమైన బోధ. ఈ ఆరోగ్యకరమైన బోధన గురించి ఏమంటాడంటే జనులను
హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తిగల వాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను నువ్వేం చేయమని చెప్తున్నాడు గట్టిగా చేపట్టు ప్రియ దేవుని బిడ్డ నాడు రాజు పట్టుబడ్డాడు పరిశుద్ధ స్థలములో ఉన్న ఉపకరణాలు పట్టుబడ్డాయి నేడు కొత్త నిబంధన సంఘములో రాజెవరండి నేడు కొత్త నిబంధన సంఘములో ఆ పవిత్ర స్థలములో నాడున్నటువంటి ఉపకరణాలేంటి దేవుని నామానికి మహిమ కలుగును గాక కృత నిబంధన సంఘములో ఉపదేశ క్రమం రాజు లాంటివయ్యా ఉపకరణాలు లాంటివయ్యా అటువంటి ఉపకరణమే నీ జీవితంలో గనక నీవు గణపరచకపోతే అతి ఉపదేశము చేతను పట్టబడకపోతే అతి ఉపదేశము చేతను తడపబడకపోతే అతి ఉపదేశ క్రమానికి నువ్వు లోబడకపోతే యెహోయాకీముని ఏ విధముగా గొలుసులతో బంధించారో ఆ విధముగానే శత్రు సాతానుడు ఈ భూలోకంలో నీదైన మనసుతోనే నిన్ను నీతోనే బంధించి పరిశుద్ధ స్థలంలో నుంచి బయటకు లాక్కుని వెళ్ళిపోతాడు లాక్డౌన్ అన్నట్టు నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి ప్రభువా నీ సన్నిధి కావాలయ్యా నీ ఉపదేశము కావాలయ్యా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నీ ఉపదేశ క్రమము లేకపోతే నేను బ్రతకలేను చూడండి మనం తీవస్తుందా దేశపు కాపురస్తులారా ఇలాంటి సంగతి మీ దినములలో జరిగినదా ఇలాంటి సంగతి మీ దినములలో జరిగినదా చర్చి మూత వేసి మరి బిడ్డలందరూ కలిసి చేతులెత్తి ఆరాధించని దినములు జరిగినాయా చూశారా పరిశుద్ధ గ్రంథాన్ని సత్యాన్ని అడ్డుకునే దినములు మీరు చూశారా దేవుని వాక్యం యోవేలు గ్రంథము 2:1-2 ఎంత స్పష్టంగా ఎంత క్షుణ్ణంగా వివరంగా మనకు ముందు ఓ ఒక మంచి పలహారంలో వచ్చి నిలబడింది వివరణ మనకు ముందు మన హృదయమనే తలుపును తడుతుంది ఇక్కడ కూర్చొని కాసేపు విలపించాలి అని అన్నట్టు అనిపిస్తుంది నా దేవు నామానికి మహిమ కలుగును గాక ప్రభు నిండారుగా నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక తల్లి సోదరుగా ఉపదేశాన్ని మర్చిపోవద్దు అది జీవం దాన్ని గట్టిగా పట్టుకో ఉపదేశ సారమనే ఆ సత్తువులో నీ జీవితాన్ని నాటుకో అప్పుడు నీ జీవితము ఫలభరితంగా ఉంటది కీడు వచ్చినన్న భయము నీకుండదు మరణము నుండి విడిపించబడతావు ఆరోగ్యకరమైన బోధనను అనుకరిస్తావు ప్రేమిస్తావు హత్తుకుంటావు నడుచుకుంటావు ప్రభు నిన్ను నీ జీవితాన్ని కాపాడును గాక నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా అదే స్థలములో రాజు పట్టుబడ్డాడు ఉపకరణాలు పట్టుబడ్డాయి బబులోను వశం అయిపోయినాయి తదుపరి రాజు పట్టుబడిన తర్వాత ఉపకరణాలు కూడా పట్టుబడిన తర్వాత దెన్ నెక్స్ట్ ఎవరు పట్టుబడుతున్నారో ఇప్పుడు చదువుకుందాం రాజ్యము పట్టుబడింది రాజు పట్టుబడ్డాడు ఉపకరణాలు పట్టుబడ్డాయి నెక్స్ట్ ఎవరు యిర్మీయా గ్రంథం 27:7 దయచేసి 6:7 తెలిసిన వాళ్ళు చదవండి తల్లి అమ్మా ఇప్పుడైతే దేశములన్నింటిని నా దాసుడకు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను అతని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశము చేయుచున్నాను అతని స్వదేశమునకు కాలము వచ్చే వరకు సమస్తములను అతనికి అతని కుమారుడికిని అతని కుమారుని కుమారుడికిని దాసులై ఉందురు ఇప్పుడు రాజ్యము కూడా పట్టుబడింది రాజ్యము పట్టుబడ్డం మాత్రమే కాదు పట్టుబడ్డ రాజ్యములో ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా ఒక్కసారి అదే యిర్మీయా 25:10-11 చదవండి క్లియర్గా ఉండదు అక్కడ అమ్మా సంతోష నాదమును ఉల్లాస శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును తిరుగుటి రాళ్ల ధ్వనిని దీపకాంతిని
అయ్యయ్యో పరిస్థితులు చూసారా? అక్కడ పిల్లలు లేవు, వాళ్ళ వాళ్ళ మధ్యలో సంతోషంతో ఒక పండుగ పబ్బం లేదు, వారికంటూ స్వాతంత్రమే లేదు, తిరగటరాల ధ్వని లేదు. అక్కడ వాళ్ళ ఓ సస్యశ్యామలంగా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పిండి వాళ్ళతో వాళ్ళ యొక్క భోజనపు బల్ల వాళ్ళ భోజనపు బల్ల కొదుగు లేకుండా ఉందన్న పరిస్థితులే లేదు. కరువు కాటకం, ఇరుకు ఇబ్బందులు, సంతోషము లేదు. అక్కడ వాళ్ళకి వివాహాలు జరగలేదు. అయ్యో ఎటువంటి ఘోరాతి ఘోరమైన పరిస్థితి! ఈ పరిస్థితి 70 సంవత్సరాలు కదా అమ్మా, 70 సంవత్సరాలు. మనము ఒక నెల, నెలన్నర, 2 నెలలు, మించిపోతే ఇంకొక 2 నెలలు ఉంటామేమో ఈ పరిస్థితుల్లో. కానీ దీనికే సతమతమైపోతున్నాం, దీనికే మనం ఎంతో వేదనకు గురైపోతున్నాం. అయితే ఒకటి వాస్తవం, ప్రవచనాత్మకమైన దైవ సన్నిధి మనతో కూడా నడుస్తూ ఉంది. కనుక మనం భయపడవలసిన పని లేదు. దేవునికి స్తోత్రం. దేవుడే ఈ విషయంలో మౌనంగా ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండడానికేమి, దేవుడే ఈ విషయంలో మౌనంగా మన వైపు జాలిగల తన మనస్సు చూస్తున్నప్పుడు మనం సంతోషపరితులమై ప్రభుతోటి చేతులు ఎత్తి ఆరాధించడం మనకు భాగ్యం. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ రాజును పవిత్ర స్థలంలో ఉండే ఉపకరణాలు పట్టుబడ్డాయి. 2వది, రాజ్యము పట్టుబడింది. వారి మధ్య పరిస్థితి చూశారు కదా, ఇంకా అటువంటి పరిస్థితి. వారి మధ్యలో ఒక పిండి లేదు, వారి మధ్యలో ఒక సంతోషం లేదు, ఒక పండగ లేదు. వారి యొక్క భోజన పనిలో నెమ్మదిగా భోజనం చేసే కుటుంబంగా కలిసి సంతోషంగా భోజనం చేసే పరిస్థితి వారికి లేదు. ఏంటండి ఇది? ఇది ఇలా ఉండగా నా ప్రియ సోదరులారా, వారి పరిస్థితి ఇలాగుండగా మనమైతే ఏమందము? ఒక్కసారి గొళ్ళుమని ఆడవలసిన పరిస్థితులు కావా? ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, ఈ మాటలు చదువుతున్నప్పుడు ఏమి పట్టుబడింది? ఇక్కడ అక్కడ ఉపదేశం పట్టుబడింది, ఇక్కడ స్వాతంత్ర్యము పట్టుబడింది. సంఘ నాడు వారు రాజ్యం పట్టుబడింది, నేడు సంఘ స్వాతంత్ర్యం పట్టుబడింది. సంతోషంగా ఆలయంలోకి వెళ్ళి బిడలందరూ కూడి చేతులెత్తి హృదయం తరచి ఆరాధించే స్వాతంత్ర్యము పట్టుబడింది. తెలిసినట్లుగా కళ్ళకు కనబడుతుంది. గలతి పత్రిక 5 అధ్యాయం మొదటి మాట ఒక్కసారి చదవండి. గలతీలకు రాసిన మొదటి 5వ అధ్యాయం మొదటి మాట చదువుతారా? ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనల్ని ఏం చేసినాడు? స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి క్రింద చిక్కుకొనకుడి. మరలా దాస్యములోనికి మీరు వెళ్ళొద్దు. మీరు ఆల్రెడీ దాస్యములో నుండి బయటపడ్డారు. మిమ్మల్ని దాస్యము కాడి నుండి విడిపించారు. తిరిగి మరలా మీరు దాస్యమనే కాడి క్రిందకి వెళ్ళొద్దు. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, నాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులు ఫరో దాస్యము క్రింద, ఫరో కాడి క్రింద నలిగిపోతుంటే విడిపించాడు. తదుపరి మీరు మరలా కాడి క్రిందకి వెళ్ళొద్దు. బిడ్డలారా, తిరిగి వారు మరలా బబులోను కాడి క్రిందకి వెళ్ళిపోయారు. నాకు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, నేడు కొత్త నిబంధన సంఘాన్ని ప్రభు ఇచ్చే హెచ్చరిక, మీరు నా రక్తము చేత కొనబడ్డారు, నా రక్తము చేత విమోచించబడ్డారు, నా పేరు పెట్టబడ్డ ప్రజలు మీరు, నా ఆత్మను మీరు పొందుకున్నారు. నేను మీ శిరస్సు మీద నా తైలమును అంటాను, మీ చుట్టూ ఒక కంచె కాపుదలు వేశాను, మీరు ప్రత్యేకించబడ్డ బిడ్డలు కనుక మీ విషయంలో నేను ఊరకుండను. కనుక నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి, నా యుద్ధ నేర్చుకోండి, అప్పుడు మీకు విశ్రాంతి. బాగా మీరు ఆలోచించండి, దాస్యమును కాడి క్రిందకు వెళ్ళొద్దని అంటున్నాడు. అయితే ఒక విషయం, కొంచెం ముందుకెళ్ళి మరలా వెనక్కొద్దాం. ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు బబులోను రాజు చేత పట్టుబడ్డప్పుడు, వాళ్ళు స్వతంత్రతను కోల్పోయినప్పుడు, రాజ్యము పట్టుబడ్డప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండిందో ఒక్కసారి గమనించండి. మనం ఒక పరిస్థితిని చూసాం, వాళ్ళలో పెళ్ళిళ్ళు లేవని, వాళ్ళకి తిరగటి నాడ ధ్వని లేదని, వాళ్ళ పరిస్థితి అదోగతి అని, సంతోషమే వారి జీవితంలో లేదని. అది
మరి అది భౌతిక స్థితి, భౌతిక స్థితి. వాళ్ళకు భోజనం లేదు, వాళ్ళకి వివాహం జరగలేదు, వాళ్ళ మధ్యలో సంతోష సమాధానాలు లేవు. భౌతికంగా అది, ఆధ్యాత్మికంగా ఆత్మీయ కోణం వారు ఏ విధమైనటువంటి బలవంతులు, ప్రభు అంటే ప్రాణం పెట్టేవారు, దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేనటువంటి వారు. అలాంటి ప్రజల ఆరాధన ఏమైందో 137వ కీర్తన మొదటి మాట చదవండి దయచేసి. 137వ కీర్తన మొదటి మాట చదవండి దయచేసి. బబులోను నదుల యొక్క కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనను జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి. ఇజ్రాయేలు ప్రజలు ఏం మాట్లాడుతున్నారు? బబులోను నదుల యొక్క కూర్చున్నప్పుడు, మనం చెర పట్టుకొని పోయినప్పుడు, మనం అక్కడ కూర్చున్నప్పుడు ఏమి జ్ఞాపకం చేసుకున్నారు? సియోనుని జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్నారు. విశ్వాసి సోదరుడా, సహోదరి, నీవు నీ స్వాతంత్ర్యం, నీ ఆత్మీయ స్వాతంత్ర్యం ఇప్పుడు పట్టుబడింది. బహుశా నీ ఇంట్లో బుద్ధి సమాధానంగా జరిగిపోతుండొచ్చు. నువ్వు చక్కగా ఏదో మంచిగా లాక్డౌన్ టైం కదా, మరి అవి ఇవి తెచ్చిపెట్టుకొని చక్కగా జరిపేసుకుంటుండొచ్చు. బా సజావు ఉంది, అందరం ఇంట్లో ఉన్నాం, పరిస్థితులు బాగానే ఉన్నాయి, భార్య బిడ్డలతో ఇంట్లో ఉన్నాము, సంతోష సమాధానాలతో ఏదో ఇలా జరిగిపోతుందయ్యా, నెమ్మదిగా మేము తిని బాగానే ఉంటున్నాం అని అనుకోవచ్చు నువ్వు. కానీ నీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను, నా ఇజ్రాయేల్ ప్రజలు వారు తిరగట్రాల ధ్వని గురించి ఏడవలేదయ్యా, వాళ్ళకి వివాహము జరగలేదని వాళ్ళు ఏడవలేదు, వాళ్ళ మధ్యలో మరి తిండి తిప్పలు లేవని వాళ్ళు ఏడవలేదు. వాళ్ళు ఏడ్చిన ఒకే ఒక కారణం ఇక్కడ వ్రాయబడినటువంటిది, సియోన్ని జ్ఞాపకం చేసుకుని ఏడ్చారు వాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో పట్టబడ్డ నీ ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని గురించి, నీ సంఘము సంఘ సోదరులు సహవాసములో కలిసి ఆరాధించలేని పరిస్థితిని కంటపడ్డప్పుడు నీ గుండె నిబ్బరంగా ఉండగలుగుతుందంటే, నీవు సమాధానంగా ఉండగలుగుతున్నావంటే, నీకు ఎటువంటి కలవరమే లేదంటే సంథింగ్ రాంగ్. ఒకసారి మీరు ఆలోచించాలి. నాకు ప్రియ దేవుని బిడ్డలారా, కొంత ఆలోచించవలసింది. అయ్యో నా దేవుని ఇల్లు ఈ విధంగా ఉంటుంది, నేను తృప్తిగా ఉండలేకపోతున్నాను. ప్రభువా ద్వారం తెరువు నాయన, ప్రభువా ద్వారం తెరువు. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు బబులోనీయులు ఏ విధంగా ఇజ్రాయేల్ ప్రజల్ని హింసించారు తెలుసా? వాళ్ళు ఎగతాళి చేశారు తెలుసా? దాని దిగవన చదవండి, 137వ కీర్తన దిగవన చదువుతారు. రెండవ వచనం, వాటి మధ్యన నిరవంజి చెట్లు, నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించింది, అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అన్నారు. మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదాన్ని మాకు వినిపించుడి అని మనలను ఉల్లాసము కోరిరి. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదము? వాళ్ళు వేళన కొరకు, అవమానం చేసే దాని కొరకు ఒక పాట పాడండి, ఇప్పుడు ఆడండి, ఇప్పుడు పాడండి అంటున్నారు. వీళ్ళేం చేశారు తెలిసిన? వారు తమ సితారు, తమ వాయిద్యం, తమ సితారాల్ని నిరవంజి చెట్లకు తగిలించారు. నేడు కూడా చాలా మంది మన వాయిద్యాలు ఆగిపోయినాయి. అవును పిల్లరా, మన సౌండ్ సిస్టమ్ ఆగిపోయింది, మన ఆరాధన ఆగిపోయింది, మన ప్రజలు ఎక్కడ పడితే అక్కడ అయిపోయినారు. వారి హృదయాల్లో ఇప్పుడు జరగవలసిన ఒకే ఒక్కటి ఏంటంటే, ఆత్మీయ స్పందన లోపల సియోను గురించిన మంట బిడలలో రావాలి. విశ్వాసి, నాకు ప్రియమైన సోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుని మందిరముల గురించిన మంట నీ హృదయంలో లోపలికి రావాలి. అపవాది నవ్వుతుంటే కలిసి నవ్వద్దు, అపవాది సంతోషపడుతుంటే కలిసి సంతోషపడద్దు, అపవాది ఆనందిస్తుంటే కలిసి ఆనందించద్దు. ఇది శాపంగా మారుతుంది, ఇది శాపంగా మారుతుంది. పిల్లరా, ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీతో చెప్తాను ఈ సందర్భంగా. ఏంటంటే చూడండి,
ప్రతిష్ఠితుడు అభిషేకించబడ్డ సంసోను శత్రువుల చేతికి దొరికినప్పుడు శత్రువులు సంసోను విషయమై ఏ విధంగా సంతోషించారు తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం 16 అధ్యాయం 23 25 వచనాలు ఒకసారి చదవండి. ఫిలిస్తీయులు అమ్మా ఫిలిస్తీయులు ఫిలిస్తీయ సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును అబ్బా మన దేవత మన శత్రువైన సంసోనుని మన చేతికి అప్పగించాడని దాగోనికి మహాబలి అర్పించుటకు పండుగ ఆచరించుటకు కూడుకున్నారు. జనులు సంసోను చూసినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులు చంపిన వాడును మన శత్రువు ఈ మన శత్రువు మన దేవత మన చేతికి అప్పగించినదని చెప్పుకొనుచు తమ దేవతలను స్తుతించారు. చూడండి ఎంత విచారకరము. వారు పండగ చేస్తున్నారు, వారు స్తుతిస్తున్నారు. నేడు కూడా అండి, నేడు కూడా ఈ దినము కూడా మందిరాలు మూతపడడం వాళ్ళకి చింతలేదు. దేవుని ప్రజలు దేవుణ్ణి ఆరాధించగా మౌనంగా ఉండడం వారికి చింతలేదు. వారి పూజలు జరుగుతున్నాయి, వారి ఆరాధనలు జరుగుతున్నాయి, వారి విందులు వినోదాలు జరుగుతున్నాయి. కానీ నువ్వే నేను గమనున్నాం. అయితే మన దేవుడు ఎలాంటి వాడో ఆయన తన శక్తిని చూపిస్తాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కరోనా యొక్క ప్రక్కన దాన్ని మఠుమాయం చేసే సందర్భాలు సమయాలు వస్తాయి. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, మన స్వాతంత్ర్యము పట్టుబడింది, మన స్వాతంత్ర్యము పట్టుబడి, మన ఆరాధన పట్టుబడి, మన సితారాలు నిలవంటి చెట్లకు తగులుకున్నాయి. అవి ఎప్పుడు బయటకు వస్తాయో వస్తాయి. దేవుడు తన సన్నిధిలో తన ప్రజలు అనేకంగా కూర్చి ఆయన ఆరాధన జరుపుకుంటారు. బిడ్డలారా, ఆరాధన జరుపుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. నాడు ఇజ్రాయేల్ ప్రజలు కృంగిపోయారు, ఎగతాళికి అప్పగించబడ్డారు. వారు తమ సితారాలు నిలబెట్టి చెట్లకు తగులుకున్నాయి. నాకు ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మనవన్నీ మూగపోయినట్టు అన్నట్టు గమనుండ సేవ, కానీ మన హృదయాలు మూగబోలేదండి. మన అభిషేకం మూగబోలేదు, మన మీద ఉన్న ప్రసన్నత మూగబోలేదు, మన మీద ఉన్న దేవుని కాపుదల మూగబోలేదు, దేవుడు మనకిచ్చినటువంటి నడిపింపు మూగబోలేదు. అది మన హృదయములో మనల్ని ఆనందింప చేస్తుంది, పరవశింప చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆనాడు ఆ మార్గం గుండా వచ్చినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఒక చోటుకు వచ్చిన తర్వాత, ఒక సందర్భం వచ్చిన తర్వాత వారికి ఒక గొప్ప విడుదల వచ్చిందండి. యిర్మీయా గ్రంథం 50:34 వచనంలో దేవుడు తన ప్రజలతో ఈ సందర్భంగా ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. వారిని పోనించుటకు సంబంధింపరు ఏమంటా వారి విమోచకుడు ఎవరా? బలవంతుడు. ప్రైజ్ ది లార్డ్. నీ విమోచకుడు బలవంతుడు. హల్లెలూయా. కనుక నీవు నీ కుటుంబం, నీవు నీ పిల్లలు, సంఘము సంఘ పిల్లలందరూ కూడా క్షేమంగా ఉంటారు. హల్లెలూయా. ఈ కరోనా వల్ల ఏ కుటుంబం బాధింపబడదు, ఈ కరువు వల్ల ఏ కుటుంబం బాధింపబడదు. అయితే ఒక చింత మనలో పండాలి, సియోను గురించిన చింత. అయ్యో నా ఆరాధన పోయింది అన్న చింత, అయ్యో నా దేవుని సన్నిధిలో నేను సాగిలపడలేకపోయానన్న చింత, అయ్యో నా దేవుని సముఖంలో నా ప్రభువా నా నైవేద్యము నిలిచిపోయింది అన్న చింత, అయ్యో నా ప్రతిష్ట అర్పణలు ఆగిపోయినాయే అన్న చింత, అయ్యో నా దశమ భాగం నేను నా దేవుని మందిరములో ఆగిపోయిందే అన్న చింత, అయ్యో నా అర్పణలు ఆగిపోయినాయే అన్న చింత మన గుండెలో మంటాలి. పిల్లల మన గుండెలో మంటాలి. దేవుని నామానికి మహిమ కలుగును కాక. నిర్జీవ స్థితిలోనికి నువ్వు వెళ్ళకూడదు, నిరుత్సాహ స్థితిలోనికి నువ్వు వెళ్ళకూడదు, నిస్పృహల్లోనికి నువ్వు వెళ్ళకూడదు. నీవు ఇశ్రాయేలుడు, నీ చుట్టూ దేవుని సన్నిధి ఉంది, నీ విమోచించబడ్డ బిడ్డవి, నీ శిరస్సు మీద దైవ అభిషేకం ఉంది. దేవునికి స్తోత్రం. నీ దేవుడు ఎవరు తెలుసా? బలవంతుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందును బట్టి మరొక మాట యిర్మీయా గ్రంథం 51:46 ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. యిర్మీయా 51:46
వదంతి పుట్టుచు వచ్చెను. దేశములో బలత్కారం జరుగుతుంది. ఆ పరిపాలకుల మీద పరిపాలకులు లేస్తున్నారు. దేశములు వినబడు వదంతికి మీరు ఏం చేయదన్నాడు? భయపడకుడి. మీ హృదయములలో ఏం పుట్టనీయకుడి? దిగులు పుట్టనీయకుడి. మీరు భయపడద్దు, మీకు దిగులు. దిగులు పడుతున్నారా? దిగులు. మన విమోచకుడు సచీవు. హల్లెలూయా. మన విమోచకుడు సచీవు. మనము దిగులు పడన అవసరం లేదు, మనము భయపడన అవసరం లేదు ప్రియులారా. కనుక నీకు నాకున్న హృదయంలో ఓ సియోను గురించిన చింత, నా దేవుని సన్నిధి గురించిన చింత, ఆనాడు ఆ ప్రజలు తమ చింతని దేవుడు ఎలా మళ్లించాడో చూడండి. ప్రభు ఎంత దయగల దేవుడు, కనికర సంపన్నుడు. ఆయన తన ప్రజల హృదయాన్ని ఎరిగి ఆ రీతిగానే చేశాడండి. చూడండి, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. 51వ అధ్యాయం 45వ వచనం చదవండి ఒకసారి. నా జనులారా, మీరు దానిలో నుండి బయటికి వెళ్ళండి. కరోనా నుండి రండి బయటికి, లాక్డౌన్ లో నుండి రండి బయటికి. ఇదిగో మీ నిరని, మీరు మీ సితారాల్ని నిరవంజి చెట్లకు తగిలించారు, కనుక వాటిని తీసుకోండి. తీసుకుని ఏం చేస్తారంటే, అదే 51వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? 51వ అధ్యాయం 10వ వచనం చదవండి. మన న్యాయమును రుజువు పరుచుచున్నాడు. చెప్పలేడు దేవుడు నామాన్ని మహిమపరుస్తాం. దేవుడు మన న్యాయమును రుజువు పరుస్తున్నాడు. రండి, సియోనులో మన దేవుడైన యెహోవాను, యెహోవా చేసిన పని మనం వివరిస్తాము. రండి, మనం సియోనికి వెళదాం. రండి, దేని నిమిత్తమైతే మీరు కుమిగిపోయారో, దేని కొరకు మీ అంతరాత్మలో దాహముని ఉన్నారో, దేని నిమిత్తమైతే హృదయంలో మంటపడుతుందో, దే విషయంలో మీరు పట్టుబడ్డారో, మీరు బయటికి రండి. మీరు సియోనుకు వెళదాం. మన వారి గుండెలలో ఒక పెద్ద ఆనందం, ఒక పెద్ద సంతోషం. నాకు ప్రియ దేవుని బిడ్డలారా, రాజు అక్కడున్న ఉపకరణాలు పట్టుబడ్డాయి. ఉపదేశ క్రమం, ఉపదేశము పట్టుబడ్డట్టే, ఉపదేశము చేతను పట్టబడితే, ఉపదేశము చేతనము తడపబడితే, ఉపదేశము నేను మరణము నుండి, ఉపదేశము నేను బంధకాల నుండి తప్పించి నేను ప్రత్యేకపరుస్తుంది. రెండవ అంశంలో మనం గమనించాం, రాజ్యము పట్టుబడ్డం అంటే స్వాతంత్ర్యము, నాటి రాజ్య స్వాతంత్ర్యము పట్టుబడ్డం అని అర్థం. నేడు సంఘ స్వాతంత్ర్యము పట్టబడ్డం అని అర్థం. సంఘ స్వాతంత్ర్యము పట్టబడితే మన దేవుడు ఎవరంటే విమోచకుడు. మన విమోచకుడు బలవంతుడు. ప్రైజులా, నీ విమోచకుడు ఎవరో తెలిసినా బలవంతుడు. కనుక భయపడద్దు, మీ హృదయంలో దిగులు పడద్దండి, దిగులు పెడద్దు. నా జనులారా బయటికి రండి. మీరు బబులోనులో ఉండద్దు, బయటికి రండి. మీరు కన్నీరు కారుస్తూ ఉండిపోవద్దు, బయటికి రండి. మీరు కట్ల మధ్యలో ఉండద్దు, బయటికి రండి. మీరు శాపగ్రస్తులై ఉండద్దు, బయటికి రండి. మీ నేత్రాలు తెరిపించే దేవుడు మీ పక్షంగా ఉన్నాడు. మీ మీద తన రక్తాన్ని ప్రోక్షించి తన సన్నిధి శక్తి చేత మిమ్మల్ని కప్పే దేవుడు మీ పక్షంగా ఉన్నాడు. సియోనికి వచ్చి ఆయన చేసిన కార్యాలు వివరించారు. ఆయన వివరిస్తున్నప్పుడు వారు ఏడుస్తుంటే, వారి గుండె బాదుకుంటుంటే, వారు సాగిలి పడుతుంటే, వారి హృదయాలు తెలుస్తుంటే, నా దేవుడు బబులోను అంతు చూశాడు. బబులోను అంతు చూశాడు. బబులోను అంతు చూశాడు. అదే ఇక్కడ వ్రాయబడి 51వ అధ్యాయం 63-64లో బబులోను అంతు బయటపడిందండి. చూడండి ఒకసారి, బబులోను అంతు బయటపడింది. చూద్దామా, ఈ గ్రంథము చదివి చాలించిన తరువాత. అమ్మా, ఈ గ్రంథమును, ఈ గ్రంథము చదివి చాలించిన తరువాత, చదివి చాలించిన తరువాత నీవు దానికి రాయి కట్టి, నీవు దాన్ని దానికి రాయి కట్టి, రాయి కట్టి యూఫ్రటీస్ నదిలో దాన్ని వేసి, నదిలో వేసి, యూఫ్రటీస్ నదిలో దాన్ని వేసి, నేను దాని మీదకి రప్పింపబోవచ్చు, నేను దాని మీదకి రప్పింపబోవచ్చు ఉన్నా అపాయముల చేత బబులోను ఇంకా పైకి రాలేదు. యూఫ్రటీస్ లో మునిగిపోయి దానికి రాయి కట్టి తోసిపెట్టుగా
అదొక ముని ఇంపార్టెంట్. బిడ్డలారా, దానియేలు గ్రంథములో దాని గురించి దానియేలు గ్రంథం 7:4 ఏమని రాయబడింది చూడండి ఒకసారి. మొదటిది నాకు ప్రియ దేవుని బిడ్డలారా, బబులోను సింహము లాంటిది, అంటే సింహం కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సింహము లాంటిది కానీ ఏమి కాదు, సింహము కాదు. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, అది గర్జిస్తుంది, అది గర్జిస్తుంది. అందుకే పేతురు భక్తుడు 5:8 ఎంత చక్కగా వ్రాయించాడంటే చూడండి, 5:8 ఎంత చక్కగా ఉందో చూడ ఒకసారి. 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. నీ విరోధి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మ్రిగ్గుదునా అని వెలుగుచు తిరుగుచున్నాడు. కనబడి మిగలేదు. ఎందుకని? ఆయన వారి ప్రజలను, ప్రజలకు ఆయన విమోచకుడండి, బలవంతుడైన దేవుడు. మీ హృదయాల్లో దిగులొద్దు, మీరు భయపడనక్కర్లేదు. నా జనులారా బయటికి రండి, రండి సియోనుకు వెళదాం, రండి సియోనులో ఆయన చేసిన కార్యాలు వివరిస్తాం, రండి వర్ణించుకుందాం, రండి పాడదాం, రండి. అదిగో నిరవంజ చెట్లకున్న సితారాలు తీయండి బయటికి, వాయిస్తాం. ఓ దేవుని నామానికి మహిమ కలుగును గాక. విన్నారు కదా, పట్టబడిన రాజు, పట్టబడిన ఉపకరణాలు, పట్టబడిన సామ్రాజ్యం పరిస్థితుల మధ్యలో ఏ విధంగా కొట్టుమిట్టాడే. నేడు పట్టబడినటువంటి ఉపదేశం, పట్టబడినటువంటి దైవ స్వాతంత్ర్యం, సంఘ స్వాతంత్ర్యం, నీ స్వాతంత్ర్యం, నా ఆత్మీయ స్వాతంత్ర్యం, నీ ఆత్మీయ స్వాతంత్ర్యం ఎక్కడో పట్టుబడిపోయి అయితే ప్రభు అంటున్నాడు, నేను నీ విమోచకుణ్ణి, బలవంతుణ్ణి, నీవు భయపడనక్కర్లేదు, కుంగద్దు, నువ్వు రాసియోనికి సితారతి వాయించు. నాట్యమాట వచ్చి గొంగలి పురుగు నిన్ను చంపరించడానికి దానికి శక్తి ఇంకా సరిపోదు. నా వాక్య వర్షాన్ని నేను ఆ పంట మీద కురిపిస్తాను, నా వరద చేత గొంగలి పురుగులను కొట్టుకోబోజేస్తాను, నా శక్తిని కప్పుతాను. ఓ దేశపు కాపురస్తులారా, ఇలాంటి సంగతి మీ దినములలో జరిగినదా? జరిగినదా? ఈ సంగతిని మన హృదయంలో ప్రతిష్ఠించుకొని ఈ సత్యం విషయమై మన హృదయంలో మనము తీర్మానం తీసుకోకపోతే లెక్క చెప్పవలసిన వారంగా ఉన్నా. ప్రార్థన చేసుకున్నా, ప్రభు విడలారా, దూరంగా సమయం పనుకున్నా, దేవుని తట్టు మీ నేత్రాలెత్తను, మీ హృదయం అనే తలుపు తెరబడి ఆత్మదేవుడు నీలో ప్రవేశించను కాక, నీ హృదయం అనే తలుపు తట్టు నీలో ప్రవేశించను కాక. పట్టబడినటువంటి ఉపదేశము ఓ చేత నీవు పట్టబడదు కాక, ఉపదేశము చేత నీవు తడపబడదు కాక, ఉపదేశము చేత నీవు మెత్తన చేయబడదు కాక, ఉపదేశము చేత నీవు శుద్ధి చేయబడదు కాక, ఉపదేశము చేత. ఓ హల్లెలూయా, దేవా, స్వాతంత్ర్యము లేని వాడిని, స్వాతంత్ర్యము లేని దాన్ని, నా స్వాతంత్ర్యము లేదయ్యా ప్రభువా, దాస్యమనే కాడి నీవు విరగి కొట్టకపోతే, దేవ విశ్రాంతిలోనికి ప్రవేశం పెట్టకపోతే, నీ సన్నిధిలో నాకు దయచేయకపోతే నేను నిష్ప్రయోజకుడనైపోతా, నిష్ప్రయోజకురాల్లో ఉంటా. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువాన్ని, తప్పకుండా నీ దేవుడు నీ పక్షముగా నిలిచి నూతన కార్యం, బలమైన కార్యం చేసి నిన్ను నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ఆయన కాచి భద్రం చేసి కాపాడగల దేవుడు, అతి సమర్థుడైన దేవుని నీ హృదయమందు ప్రతిష్ఠించుకో. ఆ కారుగా చెప్పవలసిన మాట నేను మళ్ళా గుర్తు చేస్తున్నాను, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించని ప్రభువాని, సియోను గురించి నాడు వారు ఏడ్చినట్లుగా దేవుని ఇంటిని గురించి, దైవ సన్నిధిని గురించి, నీ ప్రతిష్ఠతను గురించి, నీ ఆరాధనను గురించి, నీ సంఘ సహవాసాన్ని గురించి కన్నీరు పెట్టు, దుఃఖించు, ప్రలాపించు, ప్రభు సన్నిధిని కోరుకో. ప్రభు అట్టి అభిషేకం, అట్టి దైవ సన్నిధి
సంపూర్ణంగా దేవుడు నీకు దయచేయను కాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన ప్రియసురక్షక, మీ పవిత్ర పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నా. నిజమే, ఇంతవరకు జరగని సంభవాలు మా కళ్ళకు ముందున్నాయి. ప్రభువా, పట్టబడిన ఉపదేశములు గురించి యోచించినప్పుడు దిగులు పడవలసిన వారిగా ఉన్నాం. ఓ ప్రభువా, పట్టబడిన స్వాతంత్ర్యముల గురించి ఆలోచించినప్పుడు ఎంతో వేదన వ్యాకృత పడవలసిన వారిగా ఉన్నాం. మా చుట్టూని కంచి దయచేయండి ప్రభు. మీరు బలవంతులయ్యా, మీరు శక్తి సామర్థ్యము గల వారు. మా పక్షపు దేవుడు తండ్రి, మీలో మమ్మల్ని బ్రతకనివ్వండి, మీలో మమ్మల్ని వర్ధిల్లనివ్వండి, మీతో మమ్మల్ని నడవనివ్వండి, మీ అభిషేకము చేత మీరు మమ్మల్ని కంపండి. మా చుట్టూ మీకు కంచి దయచేయండి. ఆశీర్వాదములకు కారకులుగా మీరు మమ్మల్ని చేయండి. మీ సన్నిధి శక్తి చేత నింపి నడిపించమని సకల ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒకరే చెల్లించుకోండి. నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములు స్తుతించి ప్రార్థన చేసి మహిమపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమందు సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకుము. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని కృప సమాధానం కూడి వచ్చిన మనందరితో, ఆయా స్థలాల్లో కూడి ఆరాధనలో పాలు పొందిన మనందరితో, సకల పరిశుద్ధులతో సదా తోడుగా ఉండి కాచి కాపాడును కాక. ఆమేన్. ఆమేన్. ప్రేమైనటువంటి వాళ్ళారా, రేపు శుక్రవారం 1వ తారీఖు మరిచిపోవద్దు. మరి 1 ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అలాగే ఆదివారం 8:30 గంటల నుంచి మనకు ఆరాధన ఉంటుంది. కనుక వీటన్నింటి విషయంలో మీరు పాలు పొందాలని ప్రభు పేరు మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించిన కాక. ఆమేన్.